न्यूज टाइम हैदराबाद। मैं प्रभाकर गौड़ हूँ, मेरा बेटा सूरज किरण गौड़ जो उसको माँ सारे संतोष बोल के मलकपेट में रहता, वो बेटा इज ए चीटर है। हमें नहीं पता, पहले 50,000 बोलते, 1,00,000 देता बोलते, 50,000 दिया, 1 बीघा 50,000, बाद में 2,00,000 दो बोल दो। हमारा बेटा लोन लेके उसको दिए, लोन लेके उसको तो बैंक से बैंक को ट्रांसफर हुआ, अब भी मेरे कहने पूरा कागजात है, 16,000 लेके उसको दिया, फिर भी पैसे कम बोले तो एक एप्पल फोन भी दिलाया, मगर कुछ भी नहीं। मैं अगर लास्ट को मैं मेरा प्लाट डिस्पोज करके वो बैंक वालों का पैसे दे दिए। किसको किसको दिया पैसे? वो माँ सारे संतोष को, मैं लोन को लगा दे दिया। आपको मुलाकात कैसे? ये वो एलेक्स बोल के बोलता बेटा, वो एलेक्स में तुम्हारा पैसे, ये कार भी दिलाता हूँ बोलता चीफ में, तो बैंड होते लोग। मेरा डिमांड ये है कि दूसरे ये पैसे तो नहीं रहता उसका, ने 10-15 सिम कार्ड्स रहते, वो खानों को नहीं मिलता, इसीलिए पैसे के आए तो भला, ये नहीं आए तो दूसरे नहीं गिरना बोल के मेरा कहना है। थैंक यू। पेरु हरिनाथ बाबू, नीनु मलकपेट लो उंटानु, मलकपेट लोने उंडे मैसारी संतोष అండ్ తండ్రి అయిన మైసారి మోహను, బిట్కాయిను, నెట్లరు, క్రిప్టో కరెన్సీ, ఎంత్రోపే అని వివిధ రకాలుగా ఆన్లైన్లో ఆశ చూపిస్తూ మోసం చేస్తున్నారు. ఫస్ట్ నన్ను 50,000 అర్జెంటుగా కావాలి అని చెప్పి వాళ్ళ మా బాబుకు పంపించాల, గోవాలో ఉన్నాడని చెప్పి నా దగ్గర తీసుకొని వాటిని డిలే చేస్తూ మా ఆవిడ ఇవ్వట్లేదు, నువ్వు పోయి అడుగుపోవని చెప్పి నన్ను పంపించి అట్లా సంతోష్ అతని దగ్గర కొడుకు దగ్గరికి పంపించడం జరిగింది. కొడుకుని అడిగితే నా దగ్గర వచ్చేవి ఉన్నాయని చూపించి ఆన్లైన్లో మొత్తము ట్రాన్సాక్షన్స్ ఇన్ని వచ్చే ఆగిపోయి ఉన్నాయి డాలర్స్ అని చెప్పి, ఇక నాకు ఒక 20,000 ఇస్తే మీకు రేపు మార్నింగ్ ఇస్తా అని చెప్పి అట్లా మళ్ళీ వెంటనే నైట్ 20,000 ఇచ్చి ఇవ్వడం జరిగింది. 50,000 20,000 70,000 కలిపి మీకు మార్నింగ్ ఇస్తా అని చెప్పి తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ వెంటనే ఇట్లా స్టక్ అయిపోయినాయి, మళ్ళీ ఇంకొక 20,000 కావాలని చెప్పి ఇట్లా నా దగ్గర చెక్కులు ఇస్తూ డబ్బులు తీసుకుంటూ అట్లా చాలా రోజులు చాలా రకాలుగా నన్ను దగ్గర దగ్గరగా ఒక 8 నెలల కాలంలో 45 లక్షల రూపాయలు వివిధ అకౌంట్లలో, వాడి ఫ్రెండ్ వాళ్ళ పిన్ని కొడుకు అట్లా వివిధ అకౌంట్లలో వేయించుకొని మోసం చేయడం జరిగింది. ఇట్లా అనేక మందిని మోసం చేస్తూ సమాజాన్ని ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఇంకెంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇంకా బయటికి రావాలి. ఈ పోలీసులు కూడా సరైన ఎంక్వైరీ చేసి ఇంకా ఇలాంటి మోసాలు జరగకుండా సమాజంలో ఎవరు మోసపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సమాజంలో ఉండకుండా చూడాలండి, దయచేసి ఇలాంటి వాళ్ళ మోసాలకు పాల్పడుతున్నారు వాళ్ళ మాటలు మాత్రం నమ్మకండి. డబ్బులు తీసుకొని ఇస్తామంటారు, ఇప్పటికైనా ఇస్తామంటున్నారు, కానీ వాడు ఇచ్చేది ఉండదు. అన్నీ 100కి 100 అబద్ధాలు మాట్లాడుతూ ఫ్లైట్లలో గోవా, ముంబై తదితర రాష్ట్రాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ కేటీఎం బైక్ మీద కేటీఎం బైక్ కార్లు కొంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళు ట్రాప్లో పడకుండా ఉండవలసిందిగా కోరుతున్నాను. పోలీసు వాళ్ళు వాళ్ళని సరైన ఎంక్వైరీ చేసి వాళ్ళని రిమాండ్ చేసి సరైన పనిష్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.